సో వివేక హత్యకు దారి తీసిన అసలు ఆ ల్యాండ్ డీలింగ్ ఏంటి, ఎవరికి రెండు పార్టీలకు అసలు వచ్చిన గొడవ ఏంటి, అండ్ దాంట్లో అసలు ఆ హత్యకు దారి తీసినటువంటి సిట్యువేషన్, ఇవన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాని బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇది ఎలహంక సార్, ఇక్కడ బెంగళూరు నుంచి నేషనల్ హైవే 44 కొంచెం అవుట్స్కట్, అక్కడ రివర్ ఉండే, అది ఎండిపోతా వస్తే ఆ చుట్టుపక్కలంతా లేఅవుట్లు వచ్చాయి. అండ్ మళ్ళీ ఇటు బిల్లహల్లి నుంచి ముద్దు గల్లీ వరకు వెళ్ళే రోడ్డు, ఇది ఇట్లా హైవే, ఇది ఫ్లైఓవర్, దాని కిందకి వెళ్ళేదాన్ని కోగిల్ క్రాస్ అంటారు. సో ఇక్కడ ఆ ప్రకృతి లేఅవుట్, ఆ చుట్టుపక్కలైనా ల్యాండ్ డీలింగ్ అక్కడ జరిగింది సార్, అసలు ఈ గొడవ, అసలు ఆ పార్టీ ఆ విషయాలు అవన్నీ చెప్పరా? యాక్చువల్గా ఇది 8 ఎకరాల 10 సెంట్లు అండి. ఇది ఏంటంటే చిట్వేలకు చెందిన రాధాకృష్ణమూర్తి, యలహంకకు చెందిన హిమాచలపతి అనే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్. ఈ 8 ఎకర్స్ యలహంకలోనే ఉన్న హిమాచల్దే ల్యాండ్, అదేదే ఈయన కొనడానికి ఈయన నాదని క్లెయిమ్ చేశాడు. దీంట్లో ఏంటంటే లక్ష్మీకరణి ఒక వ్యక్తి వివేకాన్ని అప్రోచ్ అయ్యాడు, అన్న ఇలాగా ఒక ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, అది మల్టీక్రోర్ వ్యవహారం, మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మనకి ఒక 40 కోట్ల వరకు డబ్బులు వస్తాయి అనేది చెప్పాడు. మంచి క్లాస్ ఏరియా సార్, అది ఎందుకంటే ప్రైమ్ ప్రాపర్టీ, ఎయిర్పోర్ట్ రోడ్డు కాబట్టి దేవనహల్లికి దగ్గరలో ఉంటుంది. సో అందుకని ఏంటంటే అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే వీళ్ళు సరే అక్కడ మనం హోమ్ మినిస్టర్ మనకు పరిచయం ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ ద్వారా వెళ్దామని వివేక ఏం చేశాడంటే ఈ వెంకట చలపతిని రమ్మన్నాడు. వెంకట ప్రసాద్ని రమ్మని డాక్యుమెంట్స్ అంతా తీసుకొని హోమ్ మినిస్టర్ చెప్తే హోమ్ మినిస్టర్ ఎవరో లోకల్ పోలీస్ స్టేషన్కి అప్పగించాడు ఈ కేసుని, మీరు డీల్ చేయండి మన వాళ్ళు వీళ్ళు అని. సో అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ సిఐ ఏం చేశాడంటే యలహంక సిఐ ఇద్దరిని కూడా డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మన్నారు. సో అక్కడ ఉన్న చలపతి ప్లస్ వెంకట ప్రసాద్, వివేక అండ్ ఈ లక్ష్మీకర్ వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వాళ్ళతో పాటు ఎప్పుడు ఉండే ఎర్రగంగిరెడ్డి కూడా ఉన్నాడనమాట. వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ని ఎస్ఐ సిఐకి చూపిస్తే సిఐ మొత్తము తను చదివాడు. చదివి ఒక అడ్వకేట్ని కూడా అప్పటికే పిలిచాడు సిఐ. అడ్వకేట్ చూపిస్తే ఇతను వెంకట ప్రసాద్ తీసుకుని వెళ్ళిన డాక్యుమెంట్స్ అంతా కూడా ఫేక్ అనేది తేలింది. అయ్యయ్యో, దాంతో ఏమైందంటే దీన్ని ఎటు డీల్ చేయడానికి లేదు, ఏమన్నా కొంతన్నా ఉంటే వీళ్ళ వైపున వివేక డీల్ చేయొచ్చు. దాంతో సిఐ ఏం చెప్పాడంటే హోమ్ మినిస్టర్కి, సార్ ఇది కానీ మనం డీల్ చేస్తే మనం ఇరుక్కుంటాము, ఎందుకంటే అసలు ఇతనికి ఏ రకమైన రైటు లేదు, ఇతను వచ్చి ఇక్కడ ఈ చలపతిని ఇబ్బంది పెడుతున్నాడు, రేపొద్దున ఈ చలపతి కోర్టు కేసినా లేకపోతే వేరే అపోజిషన్ కాంగ్రెస్ వాళ్ళని పోయి కలిసినా కూడా మనం ఇరుక్కుంటాం అనవసరంగా అనేది ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. హోమ్ మినిస్టర్ కూడా వివేక గారికి, ఏమండి మీ వాడిది అంతా కూడా ఫేక్ అంట కదా, ఇటువంటి కేసులో నేను ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు, మీరు కూడా మీకు కూడా అది మంచిది కాదు ఎందు అని చెప్పాడని. ఇది 2018లో జరిగింది. ఇది 2001లో మనకి డాక్యుమెంట్స్ దొరికాయి, 2021లో దొరికాయి, 18లో ఈ డిస్ప్యూట్లో జరిగింది. ఇది ఒకే రోజు, ఇప్పుడు నేను చెప్పింది ఒకసారికి జరిగినట్టుగా చెప్పాను కానీ నడుస్తాను, కొంతకాలంగా వీళ్ళు వెళ్ళడం వాళ్ళని కలవడం ఇవి గొడవలు జరగడం ఇలాగా కొంత టైం పట్టింది. ఏదేమైనా ఇది ఫేక్ అని తేలడంతో వీళ్ళు విరమించుకున్నారనేది తెలిసింది. ఈ విషయం తెలిసిన దస్తగిరి ఈ హత్యను ఆ నెపం కింద పెట్టాడనేది ఇప్పుడు చెప్తున్నాడు. అంటే దస్తగిరి చెప్పిన ఏ ఆరోపణ కూడా వాస్తవం కాదని చెప్పడానికి ఈ ల్యాండ్ డీల్ కూడా వాస్తవం కాదు, వేరే కారణంతోనే వివేకాన్ని హత్య చేశారు. ఎక్కువ మంది చెప్తుండేది ఏంటంటే వివేకానంద దగ్గర రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తెలిసిన ప్రసాదు దస్తగిరి కలిసి చేశారనేది ఒక వాదన ఉంది. లేదా దస్తగిరి ఒకడే చేసి ఈ నేను ఒకడే చేశానంటే ఇబ్బంది కాబట్టి అందరిని ఇరికిస్తూ ఉన్నాడు, అది సిబిఐ కూడా ఆ యాంగిల్లో చేయకుండా మల్టిపుల్గా చేయకుండా చేస్తుంది. ఇప్పుడు సిబిఐ కూడా ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా సిబిఐకి కూడా తెలుసు,
సిబిఐ కూడా పరిశీలించింది. సిబిఐ కూడా ల్యాండ్ ఇది ఏమీ లేదనేది సిబిఐ కూడా నమ్మింది. అందుకని దస్తగిరి చెప్పిన భాస్కర్ రెడ్డి అవినాశుల మీదనే వెళ్తుంది సిబిఐ ఇప్పుడు, పేర్లు చెప్పారని. నిజానికి దస్తగిరి మన అడ్వకేట్స్ చెప్పేది ఏంటంటే, దస్తగిరి చెప్పిన వాంగ్మూలం చెల్లదని కోర్టులో. ఎందుకు చెల్లదంటే హియర్సే అంటారు. నీకు డైరెక్ట్గా భాస్కర్ రెడ్డి చెప్పాడా అతను చంపమని? నీకు డైరెక్ట్గా అవినాష్ రెడ్డి చెప్పాడా అంటే దస్తగిరికి చెప్పాడా? లేదు, ఎర్రగంగిరెడ్డికి చెప్పారని, ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడని దస్తగిరి చెప్తున్నాడు. దాన్ని హియర్సే అంటారన్నమాట లీగల్ భాషలో. హియర్సే చెల్లదు కోర్టులో. హియర్సే ఎప్పుడు చెల్లుతుందంటే కాంట్రడిక్టరీ కోసం చెల్లుతుంది, కానీ ప్రాసిక్యూషన్కి అది పనికిరాదు అనేది అడ్వకేట్స్ కొంతమంది ఆయన చెప్పాడు సార్ నాకు అంటే కుదరదు అనమాట. నీకు చెప్పాడా అనేది ఇంపార్టెంట్. ఎర్రగంగిరెడ్డి నాకు చెప్పాడంటే ఎర్రగంగిరెడ్డి నేను చెప్పలేదు అంటున్నాడు కదా, కాబట్టి అక్కడ చెల్లదనమాట. అందువల్ల దస్తగిరి వాంగ్మూలం ఏ రకంగానూ పనికిరాదు అనేది లీగల్ ఎక్స్పర్ట్లు చెప్తుండేది. దస్తగిరి ప్రధానంగా రెండు ఆరోపణలు చేశాడు. ఒకటి, ఎర్రగంగిరెడ్డి వివేకానందరెడ్డి కలిసి యలహంకలోని కోగిల్లో ఉన్న ఈ 8 ఎకరాల పర్సెంట్ల ప్రాపర్టీ కోసం డీల్ నడిపారు. ఆ 40 కోట్ల ఎంత డీల్ వీళ్ళకి వచ్చింది, దాంట్లో తన వాటా ఇవ్వలేదని ఎర్రగంగిరెడ్డి చంపాలని నిర్ణయించుకున్నాడు. నాకు చెప్పాడు నీకు ఒక 5 కోట్లు ఇస్తామని 1 కోటి రూపాయలు నాకు ఇచ్చాడు. అందులో 25 లక్షలు మళ్ళీ సునీల్ యాదవ్ తీసుకున్నాడు. ఈ 75 లక్షలు నేను ఒక ఫ్రెండ్ దగ్గర పెట్టి వాడు కమిషన్ 5 లక్షలు ఇచ్చాను. ఆ క్రమంలో ఎర్రగంగిరెడ్డి నాకేం చెప్పాడంటే మనల్ని చూసుకోవడానికి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నారని నాకు చెప్పాడు అనేది అతని కథనం. సో ఇప్పుడు అతని కథనంలో ఒకటి ఎగిరిపోయింది, అంటే ఈ 40 కోట్ల డీల్ అనేది అసలు జరగనే లేదు. సో జరగనే లేనప్పుడు ఈ వాటాల పంపకంలో గొడవలు ఎట్టు వస్తాయి? డీల్ జరిగి డబ్బులు వచ్చి ఎర్రగంగిరెడ్డికి ఈకపోతే కదా గొడవ. అసలు జరగనే లేదు డీల్ అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు జరగనే లేదని ప్రూవ్ అయినప్పుడు దస్తగిరి స్టేట్మెంట్ ఎగిరిపోతుంది. అక్కడ రేపు పొద్దున డిఫెన్స్ కౌన్సిల్ కూడా అసలు డీల్ జరగలేదనేది డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయి, ఆ పోలీసులు అక్కడ ఇచ్చిన ఇవి. దీని మీద కోర్టులో కూడా జరిగింది కేసు. దాంట్లో ప్రాసిక్యూటర్ విట్నెస్ డేనియల్ అనే ఒక అతను చెప్పున్నాడు, ఈ లక్ష్మీకర్ చెప్పున్నాడు. ఇవన్నీ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయినాయి, దొరుకుతాయి డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ మన ఫ్రంట్ ఛానల్ వాళ్ళు నీట్గా కనిపెట్టి చెప్పారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఉన్నప్పుడు దస్తగిరి వాంగ్మూలం అనేది వాల్యూ లేదు దానికి. ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని సిబిఐ ఎన్క్వైరీ చేస్తే మాత్రం ఈ కేసు నిలబడే అవకాశం లేదని నేను చెప్పడం కాదు, లీగల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు బేసిక్గా లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే హియర్సే చెల్లదనే విషయం. అట్లాగే ఈ సిబిఐ ఇప్పుడు 160 కింద చేసే ఎన్క్వైరీ ఏదైతే ఉందో ఇది కూడా కోర్టులో సాక్షిగా ఏమి నిలబడదు అనేది కూడా లీగల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఇది కాంట్రడిక్టరీకి మాత్రమే పనికొస్తుంది, కానీ ప్రాసిక్యూషన్కి పనికిరాదు. కోర్టులో జడ్జి ముందు ఇచ్చే 164 వాంగ్మూలం మాత్రమే లీగల్ వ్యాలిడిటీ ఉంది, కానీ సిబిఐ విచారణ అనేది లీగల్ వ్యాలిడిటీ లేదు కోర్టులో. ఓన్లీ ఏంటంటే సిబిఐ ఈ విచారణ బట్టి ఫర్దర్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది తప్ప, ఇది ఫలానా వ్యక్తి ఇలా చెప్పాడు మా ఇన్వెస్టిగేషన్లో అని కోర్టుకి చెప్తే అది వ్యాలిడిటీ లేదనేది లీగల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఈవెన్ దస్తగిరి కూడా ఈ స్టోరీ ఎందుకు అల్లుకున్నాడంటే ఒకప్పుడు ఎప్పుడో జరిగింది, ఇది మైండ్ లో పెట్టుకున్నాడు దాన్ని. అదే చెప్తున్నా, వీళ్ళు వెళ్ళింది తెలుసు వాడికి. సో ఈ దీంట్లో దీన్ని ఉపయోగించుకో. తర్వాత ఎప్పుడైతే ఆ మినిస్టర్ వద్దన్నాడో ఆయన కూడా వదిలేసి ఉంటాడు దాన్ని, బట్ పట్టుకున్నాడు దాన్ని. అదే అట్లా అతనికి అది ఉపయోగపడింది. ఎందుకు వద్దన్నాడంటే అదంతా చెరువు ల్యాండ్ సార్, అది అదే వీడ ఊరోడు కాబట్టి దాన్ని ఏదో చేసుకున్నాడు. ఆ పక్కనున్న ఆయన లేఅవుట్ కొనుక్కున్నాడు, ఆడితను కూడా పడింది, ఇదేదో ఉంది కదా కొంచెం జరుపుకుందామని. అట్లాంటి డీలే, అది పెద్ద విషయమేం లేదు. సో అది చెల్లదు ఎప్పటికైనా. సో అందుకని దస్తగిరి చెప్పిన వాంగ్మూలం ఏ రకంగానూ కోర్టులో నిలబడే అవకాశం లేదు. మరి దీని నుంచే ఎంక్వైరీలు జరిగి రేపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన ఇదే కదా. ఇంతే జరిగేది, ఇవన్నీ నేను ఇంతకుముందే చెప్పానండి మీకు. అసలు కేసులో దోషులకు శిక్ష పడాలనేది ఎవరికి లేదు. ఇవాళ సునీతకు లేదు, చంద్రబాబు నాయుడుకి లేదు, జగన్కి లేదు, ఎవరికి లేదు. ఇదేంటంటే రాజకీయంగా మనకి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకో,
ఇంకా నెక్స్ట్ భారత్ అంట, నెక్స్ట్ అవినాష్ భారతి రెడ్డి పేరు చెప్పేశాడంట, అవినాష్ రెడ్డి జగన్ పేరు చెప్పాడంట, ఇంకా రేపో మాపో వాళ్ళకి నోటీసులు వెళ్తున్నాయి. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఇదే పాట పాడుతున్నాడు, ఈ రోజు కూడా పాటల రూపంలో పాడాడు వీళ్ళకి ఆనందంగా. సో అది పరిస్థితి అన్నమాట. అందుకని వీళ్ళు ఏంటంటే రాజకీయంగా ఇది మనకి ఎంత ఉపయోగపడుతుందనే కానీ నిజంగా చంపింది ఎవరు, వాళ్ళకి శిక్షలు పడాలి అనేది ఇక్కడ ఎవరికి లేదు. సో ఇది రాజకీయంగా ఉపయోగపడేదానికి తాము ఇప్పుడు అరెస్ట్ చేయిస్తే అవినాష్ రెడ్డి చూడు దోషి, అతను అరెస్ట్ అయ్యాడు చూడు, జగన్ ప్రభుత్వం అంతా కూడా ఇట్లాంటిదే, ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి రేపు అనేది ఇంకా చంద్రబాబు వీళ్ళందరూ రేపు స్టార్ట్ చేస్తారు. లోకేష్ వీళ్ళందరూ ఇంకా మాట్లాడడం, తెలుగుదేశంలో అటాక్ చేయడం మొదలు పెడతారు.